ఫస్ట్ మనకి సార్టింగ్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సార్టింగ్స్ ఉంటాయి. మనకి బాగా ఇంపార్టెంట్ ఇంటర్నల్ సార్టింగ్. ఇంటర్నల్ సార్టింగ్ లో 3 టైప్స్ ఉంటాయి, సెలక్షన్, ఎక్స్టర్నల్ అండ్ ఇంకోటి బబుల్ బబుల్. వీటిలో కూడా టైప్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ 6 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ బబుల్ సార్. సో బబుల్స్ అంటే ఏంటి, మామూలుగా ఒక రౌండ్ సర్కిల్ షేప్లో ఒక సర్కిల్ అన్నమాట అది. అలాగే ఈ బబుల్ షాట్లో ఏంటంటే మనకి పాసెస్ ఉంటాయి, ఇచ్చిన ఎలిమెంట్స్కి ఎన్ మైనస్ వన్ పాసెస్ అనేవి ఒక్కొక్క షాటింగ్కి వస్తాయి. ఇప్పుడు ఇచ్చిన ఎలిమెంట్స్ 5 ఉన్నాయి, 5ని ఎంతో మనం రిప్రజెంట్ చేసుకుంటాం ఎన్ మైనస్ వన్ అంటే 4 షాటింగ్స్. ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు, అదే దీంట్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ లేదా అని మనకు తెలుస్తుంది, కానీ షాటింగ్ పాసెస్ రాలేదని కొంచెం టెన్షన్ వస్తుంది ఒక్కోసారి. బట్ ఇది ఎగ్జాక్ట్ వస్తాయి లేదు ఒక్కోసారి రాకపోవచ్చు. సో షాటింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇచ్చిన ఒక ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్స్లో పెడతారు. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టేటప్పుడు మనకి మెయిన్గా అసెండింగ్ ఆర్డర్ మాత్రమే తీసుకోవాలి. సో మెయిన్ కేస్ మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇప్పుడు సార్ అంట. సో ఎలిమెంట్స్ చెప్పండి, అంటే వరుసగా జంపింగ్ ఆర్డర్ 16, 32, 6, 67, 42. సో మన 5 ఎలిమెంట్స్, సో 5 ఎలిమెంట్స్ మన 16, 2, 6, 37, 42. సో మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఇవి. ఇవి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో రెండింటిలో లేవు, జంపింగ్ సీక్వెన్స్లో ఉన్నాయి. సో మనం అసెండింగ్ ఆర్డర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ప్లేస్ చేయాలి. ఫస్ట్ ఎలాగా పాస్ ఇచ్చిన ఎలిమెంట్స్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఏది, 42. సో అది ఎక్కడ ఉంది, లాస్ట్. బట్ మనం చేయాలనుకుంటుంది లాస్ట్కే తీసుకెళ్ళాలి, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కే తీసుకెళ్ళాలి. ఇంకోసారి జంప్ చేసుకుందాం, 42, 6, 2, 32, 60. సో జంప్ చేసుకుందాం, ఫస్ట్ 42 తీసుకున్నాం ఎలిమెంట్. 42 అనే ఎలిమెంట్స్ని దీనికి కంపేర్ చేసుకుందాం, పక్కన పక్కపక్కన ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుందాం. సో రెండింటిలో ఏది హైయెస్ట్ వాల్యూ, 6, సారీ 42. తెలిసిన అడుగుతున్నాను చెప్పండి బాగా, 42 హైయెస్ట్ ఎలిమెంట్ కాబట్టి సార్ చేస్తాం. వీటి రెండింటిని సార్ చేస్తాం, 6, 42, 32. సో ఫస్ట్ తర్వాత ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటే 42 మళ్ళీ హైయెస్ట్ వాల్యూ, 6 మళ్ళీ సార్ చేస్తాం, 2, 42, 32, 60. నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ తీసుకోండి, 42, 32, 42, 6, 2, 42, 38, 38, 40, 60. మళ్ళీ రెండు తీసుకో, 6, 2, 42, 2, 32, 16, 42. సో ఇది బబుల్ చేసుకుంటాం, ఇట్ మీన్స్ బబుల్ షాట్ అన్నమాట. లాస్ట్ వచ్చిన హైయెస్ట్ వాల్యూని బబుల్ చేసుకుంటే అది బబుల్ షాట్. కానీ ఇలా ఒక్క పాస్ ఉంటుంది, మనకి ఇచ్చిన ఎలిమెంట్స్కి ఎన్ మైనస్ వన్ పాస్ ఉంటాయని చెప్తాం. సో ఎన్ మైనస్ వన్ ఇదంతా కలిపి ఈ పాస్కి చెందిన అవుతుంది. సో ఫస్ట్ పాస్ అయిపోయింది. అలాగే మీకు నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ చూసుకుంటారు, 42 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ 32 ఉంది. ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడ నుంచి ఎడ్ చేస్తే అదే. అలాగే మొత్తం అసెండింగ్ ఆర్డర్లో చేసుకుంటారు, మొత్తం 4 పాసెస్ వస్తాయి దీనికైతే మాత్రం. ఇది బబుల్ షాట్. సో అలాగే అసెండింగ్ ఆర్డర్ పెట్టుకోవాలి. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సెలక్షన్ సార్ట్, సెలక్షన్ సార్ట్లో ఏంటంటే ఇచ్చిన ఇండెక్స్ వాల్యూ అండ్ లీస్ట్ వాల్యూ తీసుకుంటాం. లీస్ట్ వాల్యూ తీసుకుని దాన్ని 0th ఇండెక్స్ సెకండ్ లీస్ట్
తీసుకుని ఫస్ట్ ఇండెక్స్ థర్డ్ లిస్ట్ అలా తీసుకుని మనం ఇండెక్స్ వైజ్గా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇదే ఉంది దీంట్లో లిస్ట్ వాల్యూ టూ జీరో ఇండెక్స్ అప్పుడు ఎలా చేద్దాం అది టూ ఇది ఇక్కడ స్వాప్ అవుతుంది. ఇచ్చిన ఎలిమెంట్ ఉన్న ఎలిమెంట్ ఆ మనకు వచ్చిన ఏ ఏదైతే ఎలిమెంట్ ఉందో దానికి చేసుకో స్వాప్ అవుతుంది ఆటోమేటిక్గా అవుతుంది మనం చేయాలి. ఇప్పుడు సెకండ్ లిస్ట్ వాల్యూ సెకండ్ లిస్ట్ ఎయిటీన్ ఫస్ట్ ఇండెక్స్ టూ ఎయిటీ ఫార్టీ వన్ నైన్టీ సో ఆటోమేటిక్గా సెలక్షన్ ఫార్టీ వన్ తర్వాత నైన్టీ ఎయిట్ సో అసెంబ్లీ మోడల్ వచ్చేస్తుంది. ఇలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా మనం సెలక్షన్ సార్ చాలా ఈజీ చేయవచ్చు ఎందుకంటే మనకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క లైన్ వస్తుంది సో ఈజీ అవుతుంది అది సెలక్షన్. ఫిక్స్ఆర్లో మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఈవెన్గా ఉంటే మనకి చాలా హెల్ప్ సారీ ఆర్డ్ ఉంటే హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక పివట్ ఎలిమెంట్ తీసుకుంటాం. పివట్ ఎలిమెంట్ అంటే ఏదైనా ఎలిమెంట్ దాన్ని మిడిల్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే ఇచ్చిన దాంట్లో మిడిల్లో పెట్టుకోవాలి. మళ్ళీ తీసుకుని ట్వంటీ వన్ తీసుకున్నాం దానికి మాత్రం ప్యూర్ ఎలిమెంట్ అనుకోవాలి. ప్యూర్ ఎలిమెంట్ అనేది రెండు పార్టీషన్స్కి మధ్య ఉంటుంది. అంటే మనకి ఇచ్చిన లిస్ట్ని రెండు పార్టీషన్స్ పార్ట్స్ చేస్తాం కాబట్టి దాని మధ్యలో ఉండేది ట్వంటీ వన్ ఇచ్చిన ప్యూర్ ఎలిమెంట్. ప్యూర్ ఎలిమెంట్ కట్ సైడ్ ఉంటుంది ప్యూర్ ఎలిమెంట్ లెస్ దెన్ ప్యూర్ ఎలిమెంట్ వాల్యూస్ ఉంటాయి గ్రేటర్ దెన్ ప్యూర్ ఎలిమెంట్ వాల్యూస్ ఉంటాయి. సో లెస్ దెన్ ప్యూర్ ఎలిమెంట్ వాల్యూస్ అంటే వన్ వన్ ఉంది ఇప్పుడు గ్రేటర్ దాన్ చూసుకుందాం. గ్రేటర్ దాన్ ప్యూర్ ఎలిమెంట్ వాల్యూస్ అంటే ఏమున్నాయి సెవెన్. సో అలాగే మనకి అసెంబ్లీ మోడల్లో రాలేదు కానీ వదలకూడదు. ఇప్పుడు వచ్చిన దాన్ని మళ్ళీ మనకి సపోర్ట్ చేసిన దానికి కూడా మళ్ళీ రెండు లిస్ట్ అంటే టైప్ ఆఫ్ లిస్ట్ చేసుకుని దాంట్లో మళ్ళీ ఒక ప్యూర్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ప్యూర్ ఎలిమెంట్ తీసుకుంటే లెస్ దెన్ ప్యూర్ ఎలిమెంట్ కరెక్ట్ గ్రేటర్ దెన్ ప్యూర్ ఎలిమెంట్ కరెక్ట్ ట్వంటీ వన్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి అది కూడా కరెక్ట్. సో ఇప్పుడు ఇది ఒక సార్టింగ్ లిస్ట్ అవుతుంది. సో అది క్విక్ సార్ట్. క్విక్ సార్ట్లో మనం పార్టిషన్స్ అండ్ ప్యూర్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. హీప్ సార్ట్ ఉన్న సార్టింగ్ టెక్నిక్స్లో కల్లా లార్జెస్ట్ సార్టింగ్ టెక్నిక్. హీప్ సార్ట్ ఏంటంటే పేరెంట్ అండ్ చైల్డ్ రెండింటి మీద బేసే ఉంటుంది. పేరెంట్ ఇప్పుడు ట్రీస్లోనే చూసుకుంటే బ్రాంచెస్ ఎలా ఉంటాయో అలాగే రూట్ అండ్ దాని కింద ఉండేవి పేరెంట్ అండ్ చైల్డ్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ తీసుకుందాం. దీంట్లో మనకి ఫస్ట్ జీరోత్ ఇండెక్స్లో ఉండేది అన్నింటికి రూట్ నోడ్ అవుతుంది. దాని తర్వాత వచ్చేవి వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఒక ట్రీని ఎలాగే డిజైన్ చేస్తారో అలాగే ఒక ట్రీలో వాల్యూస్ని ఎలా సెలెక్ట్ చేయాలో మనకు కొన్ని ఇప్పుడు జీరో ఇండెక్స్ ఉంటుంది ఫిఫ్టీన్ అవుతుంది. ఏ దేనికైనా ఫస్ట్ టూ ఉంటుంది కదా టూ ఉంటాయి మామూలుగా టూ వాల్యూస్నే తీసుకోగలరు లెఫ్ట్ ఆర్ రైట్ లెఫ్ట్ ట్రీ లెఫ్ట్ బ్రాంచ్ అండ్ రైట్ బ్రాంచ్ తీసుకుంటాం. లెఫ్ట్ బ్రాంచ్ రైట్ బ్రాంచ్ ఇప్పుడు లెఫ్ట్ బ్రాంచ్లో చూడండి ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ కదా ఫిఫ్టీన్ ట్వంటీ మళ్ళీ వీటికి సపార్ట్స్ ఉంటాయి. సో మనకి రైట్ సైడ్ ఫిల్ అయ్యాలంటే లెఫ్ట్ సైడ్ ఏదైనా ప్రూఫ్ వేయడానికి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి. ఒక ఒక రూట్ నోడ్ వచ్చాక దానికి ఇలా ఈ సైడ్ ఫిల్ అయిన తర్వాతే రైట్ సైడ్ వెళ్తుంది. అలాగే ఇచ్చిన దానికి మళ్ళీ ఈ రైట్ సైడ్ కూడా ఫిల్ అవ్వాలి. అలాగే డైరెక్ట్ ట్వంటీ తీసుకుని ఫిల్ అవుతుంది ఇది ఫిల్ అవ్వాలి. సో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫిల్ అయిన తర్వాత ట్వంటీ టూ ఉన్నాయి పార్టీ ట్వంటీ టూ పార్టీ కానీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి లేదు. సో కరెక్ట్ ఆర్డర్లో చేయాలంటే ఈ హైయెస్ట్ వాల్యూస్ చూసుకుంటాం. స్వాప్ కేస్ స్వాప్ కేస్ చేశాక ఫిఫ్టీ అండ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇక్కడ ఫైవ్ ట్వంటీ టూ అండ్ ఇక్కడ ట్వంటీ
అయిపోయింది కానీ